అక్టోబర్ 19 పరిశుద్ధులుగా ఉండండి. ఈరోజే దేవుడు మనలను తన వద్దకు పిలుచుకున్నాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధులంగా ఉండాలి. దేవుని పరిశుద్ధత ఆయన స్వభావంలో ఆవశ్యక భాగం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంతమాత్రమునూ లేదు. యోహాను రాసిన మొదటి పత్రిక 1:5. మన గుణశీలంలో మరియు నడవడిలో పరిశుద్ధత ఏమైనా ఉంది అంటే అది ఆయన నుండి వచ్చినదై ఉండాలి. ప్రాథమికంగా పరిశుద్ధపరచబడటం అంటే దేవుని ఉపయోగం మరియు సంతోషం కొరకు మాత్రమే ప్రత్యేకించబడటం. ఇందులో అపవిత్రమైన దాని నుండి వేరు చేయబడటం మరియు దేవునికి సంపూర్ణంగా అంకితమవడం ఇమిడి ఉన్నాయి. మనం చేసే ప్రతిదీ దేవుని పరిశుద్ధతను ప్రతిఫలించేలా మన ప్రవర్తన అంతటిలో మనం పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి అంకితమైన ఓ విశ్వాసికి లౌకికమైనది మరియు పరిశుద్ధమైనది అనేదేమీ ఉండదు. మనం దేవుని మహిమపరచడానికి జీవిస్తున్నప్పుడు జీవితం అంతా పరిశుద్ధమైనదే. భోజనం చేయడం వంటి సాధారణ కార్యాలు కూడా దేవునికి మహిమకరంగా చేయవచ్చు. ఏదైనా దేవునికి మహిమకరంగా చేయలేనప్పుడు అది దేవుని చిత్త ప్రకారమైనది కాదని మనం నిశ్చయించుకోవచ్చు. బైబిల్ ఇలా చెబుతుంది, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మను పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండుడి. పేతురు రాసిన 1:14-16. ఇవి కూడా చదవండి. కొరింథీలకు రాసిన 1:14-7. పేతురు రాసిన 1:5-9. 3:11-12. చేయాల్సిన పని. పరిశుద్ధుడైన వ్యక్తిగా ఉండడాన్ని గురించి మీ యొక్క అవగాహనను రాయండి. మీరు ఏకరీతిన పరిశుద్ధమైన జీవన శైలిని కొనసాగించడానికి సహాయం చేయడం గురించి దేవునితో మాట్లాడండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.